హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే, ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా, మైదా లేకుండా ఇంట్లోనే చాలా క్రిస్పీగా మనం బిస్కెట్లను తయారు చేసుకోవచ్చండి. ఇవాళ మనం గోధుమ పిండితోటి ఈ బిస్కెట్లని తయారు చేసుకుంటున్నాము. ఎంత టేస్టీగా ఉంటాయంటే, అచ్చం మనం బయట కొన్న బిస్కెట్లకు మాదిరిగానే చాలా రుచిగా ఉంటాయి. ఈ బిస్కెట్లను తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు పర్ఫెక్ట్గా బిస్కెట్లు తయారు చేయాలి అనుకుంటే వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీకు పర్ఫెక్ట్గా బిస్కెట్లు ఎలా తయారు చేయాలో నీట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను ముందుగా ఇలాగా వెడల్పాటి బౌల్లోకి 2 స్పూన్లు నేతిని యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు వెన్నపూసను కానీ లేదా నూనెనైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు పంచదార పొడిని వేస్తున్నాను. పంచదారని ముందుగానే మిక్సీలో వేసుకొని ఇలాగ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పంచదారలో నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా ఇలాగ తిప్పుకుంటూ విస్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ 1 స్పూన్తో కానీ గెరిటతో అయినా విస్క్ చేయొచ్చు. ఇలాగా మొత్తం కలపటం వలన మనకి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేయాలి. నీళ్ళని గోరువెచ్చగా కాగపెట్టుకోవాలి. నీళ్ళల్లోకి నెయ్యి అలాగే పంచదార పొడి బాగా కలిసేలాగా 2-3 నిమిషాలు ఇలాగా విస్క్ చేద్దాము. ఎంతైతే మనం బాగా విస్క్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేయాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేయకూడదండి, కొంచెం కొంచెంగా ఇలాగ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మనకైతే ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలకి పట్టవు. నేనైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. ఇలాగ ఈ మెజర్మెంట్తో తయారు చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఈ బిస్కెట్ల మిక్చర్ అనేది తయారైపోతుంది. ఇలాగ కొంచెం కొంచెంగా కలుపుకొని మొత్తమంతా కూడా బాగా కలిసాక విస్కర్ని తీసేసి చేత్తో పిండి ముద్దలాగా తయారు చేసుకుందాము. ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నామంటే, 2 స్పూన్లు నెయ్యి, 1/2 కప్పు గోరువెచ్చగా కాగబెట్టిన నీళ్లు, 1/2 కప్పు పంచదార పొడి, 1 కప్పు గోధుమ పిండి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. కరెక్ట్గా నోట్ చేసుకొని తయారు చేయండి, మీకు పర్ఫెక్ట్గా బిస్కెట్లు వస్తాయి. చూసారా, పిండి అంతా కూడా బాగా కలుస్తుంది. ఎక్స్ట్రా కూడా మనకి అస్సలకి నీళ్ళు అనేవి పట్టవు. ఇలాగా పిండి ముద్ద మొత్తాన్ని కూడా ప్రెస్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుందాము. ఈ బిస్కెట్లు మనకి పొరలు పొరలుగా రావటానికి ఇక్కడ నేను ఒక చిట్కా చెప్తానండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండి ముద్ద మొత్తాన్ని కూడా తీసుకోండి. ఇలాగ పిండి ముద్ద మొత్తాన్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఫస్ట్ చిన్న షీట్ లాగా చేయండి. తర్వాత మనం ఉత్తరాన్ని ఎలాగైతే మడత పెడతామో, ఎన్వలప్ ఫోల్డింగ్ అంటాం కదండి, అలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టండి. ఇలాగ మడత పెట్టడం వలన మనకి బిస్కెట్లు పొరలు పొరలుగా వస్తాయి. తర్వాత మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా మొత్తాన్ని కూడా ఇలాగ స్ప్రెడ్ చేయండి. ఇలాగ స్ప్రెడ్ చేశాక మనకి ఈ మందం ఉండాలి. ఇక్కడ నేను చిన్న బాటిల్ క్యాప్ని తీసుకున్నానండి. ఈ బాటిల్ క్యాప్ తోటి నేను చిన్న చిన్న బిస్కెట్లని ఇలాగ కట్ చేస్తున్నాను. మిగిలిన పిండితో కూడా మళ్ళీ మనం బిస్కెట్లని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు పెద్దవి కావాలన్నా పెద్ద బిస్కెట్లనైనా తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్నవి అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు కదా. ఇలాగే మిగిలిన అన్నీ కూడా చేసుకోవాలి. ఈ థిక్నెస్ ఉండాలండి, నేను ఇందాక వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఈ ఎక్సెస్ పిండి మొత్తాన్ని కూడా మనం తీసేద్దాము. ఇలాగ తీసేసిన పిండిని మళ్ళీ మనం బిస్కెట్లు తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఈ బిస్కెట్లు మొత్తాన్ని కూడా ఇప్పుడు నెమ్మదిగా మనం ఒక్కొక్కటిగా నూనెలోకి డ్రాప్ చేద్దాము. నూనె మీడియం హీట్లో ఉండాలండి, మరీ ఎక్కువ వేడిలో ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నాక మనం వీటిని 2 నిమిషాల పాటు కదపకూడదండి. 2 నిమిషాల అయిన తర్వాత మనం కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి అంటుకుంటాయి ఈ బిస్కెట్లు, అందుకని 2 నిమిషాలు ఆగాక మనం ఇలాగ తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవి మనం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి పెట్టుకుంటేనే ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఈ బిస్కెట్లని వస్తాయి. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ బిస్కెట్లు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. అలాగే చూడటానికి కూడా చాలా బాగున్నాయి చూడండి.
ఇలాగే ఇంకొక 2 నిమిషాల పాటు మనం బిస్కెట్లను ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చాక మనం తీసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. వావ్, చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో బిస్కెట్లు. వీటిని పూర్తిగా చల్లారాక మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అలాగే చూసారా మనకి ప్రతి బిస్కెట్ కూడా పొరలు పొరలుగా వచ్చింది. తినేటప్పుడు కూడా చాలా బాగున్నాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అలాగే అన్నిట్లోకి మనం పెట్టించేసేయచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.